हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल पावनी कुक्स एंड व्लॉग्स तेलुगु नेनु पावनी अंडी वीडियो वच्चेसी ओक मंची हेयर पैक अदी इंडिगो गुरिंची वाइट हेयर नी नेचुरल गा वन स्टेप प्रोसेस मनं टू स्टेप्स प्रोसेस चाला प्रोसेस चूसां कदा कानी वन स्टेप प्रोसेस लो मल्ली इंकोसारी ट्राई चेद्दामु चाला मंदी रालेदन कमेंट्स पेडुतुन्नारु वाइट हेयर उंदंडी रावट्लेदन पेडुतुन्नारु కానీ ఒకసారి పర్ఫెక్ట్ గా నేను చెప్పే మెథడ్ అయితే ఫాలో అయ్యారంటే కరెక్ట్ గా వస్తుందండి మీకు బ్లాక్ హెయిర్ నేచురల్ బ్లాక్ హెయిర్ వస్తుంది ఫుల్ గా వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ గా వస్తుందన్నమాట చూస్తున్నారు కదా లైవ్ లోనే చూపిస్తాను మీరు ఏ కంపెనీదైనా ఒక మంచి బ్రాండెడ్ కంపెనీ ఇండిగో పౌడర్ తీసుకోండి ఇది హెన్నా అప్లై చేస్తూ ఉన్న హెయిర్ కైతే వన్ స్టెప్ ప్రాసెస్ సరిపోతుంది లేదంటే మన ఛానల్ లో టు స్టెప్స్ ప్రాసెస్ లు చాలానే ఉన్నాయండి అది కూడా ఒకసారి చెక్ చేసి చూడండి మీకు మంచి రిజల్ట్ కోసం ఫస్ట్ టైం వేస్తున్న వాళ్ళైతే టూ స్టెప్స్ ప్రాసెస్ ఫాలో అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది ఆల్్రెడీ వేస్తూ ఉన్న వాళ్ళైతే వన్ స్టెప్ ప్రాసెస్ అయినా ఏ ప్రాబ్లం లేదన్నమాట దీనిపైనే ఉంటుందండి ఎలా వాడాలి అనేది ఒకసారి చెక్ చేసుకోండి కానీ మళ్ళీ నేను ఇప్పుడు చూపిస్తున్నాను కరెక్ట్ గా ఇలా ఫాలో అయ్యారు అంటే మీకైతే మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఖచ్చితంగా నేచురల్ బ్లాక్నెస్ అనేది మీ హెయిర్ కి నేచురల్ గా వస్తుందన్నమాట అంటే హెయిర్ డై వేసినట్లు లేకుండా మీ హెయిర్ లెంత్ బట్టి ఇండిగో పౌడర్ తీసుకోండి ఒక 2 టు 3 స్పూన్స్ అలా తీసుకోండి ఇండిగో పౌడర్ వచ్చేసి నేనైతే ఒక 3 స్పూన్స్ తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో గోరువెచ్చని నీళ్ళండి ఇందులో కొంచెమే salt ఒక చిటికెడు అంటారు కదా అలా చిటికెడు salt వేసుకోండి వాటర్ లోనే వేసి కాగబెట్టుకోండి గోరువెచ్చగా అయిన తర్వాత ఇలాగా కలయబెట్టేసుకోండి బాగా పేస్ట్ లాగా మీరు కలబెట్టుకునేసి మీరు ఏదైనా సరే బ్రష్ తీసుకొని హెయిర్ కి అప్లై చేయడమే ఇదైతే ఫస్ట్ పాయింట్ వచ్చేసి తల నీట్ గా ఉండాలండి అంటే నిన్న తల స్నానం చేసి ఈ రోజు హెయిర్ కి అప్లై చేయొచ్చు లేదంటే మార్నింగ్ తల స్నానం చేసి ఈవినింగ్ అప్లై చేయొచ్చు అలాగే మురికి తలకి అప్లై చేసినా రాదు అలాగే ఆయిల్ పెట్టుకున్న తలకి అప్లై చేసినా మంచి కలర్ అనేది మీకు రాదన్నమాట ఈ టిప్స్ అన్ని మీరు పర్ఫెక్ట్ గా ఫాలో అయితేనే మీకు మంచి కలర్ వస్తుంది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి కలుపుకునేసి ఇప్పుడు మీరు తల స్నానం చేసిన తలకి అప్లై చేయాలన్నమాట ఆయిల్ పెట్టిన తలకైతే అప్లై చేయకూడదు మీరు ఖచ్చితంగా చూడండి తల స్నానం నేను నిన్న తల స్నానం చేశాను ఇప్పుడు అప్లై చేస్తున్నాను ఎక్కువ వైట్ హెయిర్ వచ్చేసింది నాకు ఫుల్ గానే నేను అప్లై చేసి మీకు చూపిస్తాను పర్ఫెక్ట్ రిజల్ట్ కూడా చూపిస్తాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా దాన్ని ప్రెస్ చేయండి పక్కన వచ్చే బెల్ బటన్ ని కూడా యాక్టివేట్ చేసుకొని అందులో ఆల్ అండ్ నోటిఫికేషన్ ప్రెస్ చేశారంటే మీకు వచ్చేసేసి నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో నన్ను అడగొచ్చు ప్రతి ఒక్కరి క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ అయితే ఇస్తూనే ఉన్నాను సో సపోర్ట్ చేయండి కొంచెం వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే వదిలేయకండి ఇలాగా మీకు వైట్ హెయిర్ ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ కాన్సంట్రేషన్ చేసుకుంటూ బాగా హెయిర్ డై వచ్చేసి అప్లై చేసుకోండి హెయిర్ డై అనే కన్నా ఇండిగో అనేదే బెటర్ అన్నమాట ఇదేం హెయిర్ డై కాదు ఇండిగో హెన్నా ఇండిగో అప్లికేషన్ అన్నమాట హెన్నా మనం ఆల్రెడీ వేస్తున్న తలకి ఇండిగో వన్ స్టెప్ ప్రాసెస్ ఇది ఇలాగా ఫుల్గా ఈ చెవుల దగ్గర ఫ్రంట్లో ఎక్కువగా వస్తుంటుందండి వైట్ హెయిర్ స్టార్టింగ్లో అలాంటి దగ్గర కాన్సన్ట్రేషన్ చేసి వేసేసుకోండి వేసుకున్నాకైతే మినిమం 1 అవర్ ఉంచుకోండి మ్యాక్సిమం 1.5 అవర్ చాలు హెన్నాలాగా మీరు 3 అవర్స్ ఉంచుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇండిగోనైతే 1 అవర్ టు 1.5 అవర్ ఉంచుకునేసి నార్మల్ వాటర్తో అంటే షాంపూ లేకుండా నార్మల్గా తల స్నానం చేయాలండి నెక్స్ట్ డే మీరు ఆయిల్ పెట్టుకోండి దాని తర్వాత రోజు షాంపూతో తల స్నానం చేయండి ఈ మెథడ్ ఫాలో అవ్వండి ఈ మెథడ్ ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్గా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట పక్కా రిజల్ట్ కోసం అయితే ఇలాగే ఫాలో అవ్వండి చూసారు కదా నేను వేసేసానండి వేసేసి దీనికైతే షవర్ క్యాప్ ఏం వేయాల్సిన అవసరం లేదు ఒక 1 అవర్ ఉంచుకుంటే మనకి ఈ కలర్ చేంజ్ అవ్వడం బట్టి మీకు అర్థమవుతుంది అన్నమాట మనకు రిజల్ట్ పర్పుల్ కలర్లో వచ్చేస్తుంది మీకు సో 1 అవర్ తర్వాత తల స్నానం చేసేయాలన్నమాట వీడియో అయితే చూసారు కదండి చూడండి నేను మీకు చూపించాను బిఫోర్ వీడియోలో ఇదిగోండి లైవ్ రిజల్ట్ షాంపూతో తల స్నానం చేయకూడదు షాంపూతో తల స్నానం చేయకుండా ఎక్కడన్నా ఒక హెయిర్ అయితే మిగిలిపోతుంది కానీ హెయిర్ అయితే నేచురల్ బ్లాక్నెస్ అనేది వచ్చేస్తుంది అన్నమాట
చూస్తున్నారు కదా డ్రై కూడా ఏమ అవలేదండి చూడండి సాఫ్ట్ గానే ఉంది హెయిర్ వచ్చేసి ఏమ అవలేదు హెయిర్ కూడా ఏమ ఊడిపోదు మంచి రిజల్ట్ అయితే ఇస్తుందన్నమాట పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది నేను చెప్పిన మెథడ్ ఫాలో అయ్యి నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్ నేచురల్ బ్లాక్నెస్ చూడండి డై చేసినట్లయితే లేదు హెయిర్ డై చేసినట్లు ఉందా లేదు కదా నేచురల్ గానే ఉంది కదా చూసారు కదా ఏమీ అంటుకోలేదు ఫ్రంట్ లో కూడా ఏమీ అంటుకోలేదు కానీ నేను చెప్పినట్లు పర్ఫెక్ట్ గా ఫాలో అయితే మాత్రం ఈ రిజల్ట్ అయితే ఇస్తుందండి ఇంత నేచురల్ బ్లాక్ హెయిర్ అయితే వస్తుంది నాకు ఎప్పటి నుంచి 10 ఇయర్స్ నుంచి హెయిర్ కలర్ వేస్తున్నాను నేను 10 ఇయర్స్ నుంచి వేస్తున్నానండి 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి కాదు సో అలాగా చిన్న వయసు నుంచి వచ్చేసిన వాళ్ళందరూ ఇలాగా ఇలాంటి టిప్స్ ఫాలో అవడం వల్ల అయితే మీకైతే నేచురల్ బ్లాక్ హెయిర్ అనేది వస్తుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి వీడియో నచ్చితే అలాగ వదిలేయకండా తప్పకుండా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము పక్కన వచ్చే బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆన్ నోటిఫికేషన్ కూడా ప్రెస్ చేశారంటే నేను చేసే వీడియోస్ మీకు వస్తాయండి సో తప్పకుండా సపోర్ట్ చేయండి ఇవైతే ఫేక్ ఏం కాదు నేను మీకు బాగా చూపించాను లైవ్ లోనే చూపించాను అన్నమాట రిజల్ట్ అనేది చాలా మంది అడుగుతున్నారు అన్నమాట ఇది అసలు రాలేదు మాకు మాకు సెట్ అవ్వలేదు ఆమె వేస్తే వైట్ హెయిర్ ఉంది ఉత్త ఫేక్ ఫేక్ కాదండి మీకు వేయడం రాలేదు అంతే ఇండిగో హెన్నా ఇలా ఈ మెథడ్లో నేను వన్ స్టెప్లోనే చూపించాను మీరు టూ స్టెప్స్ ఫాలో అయ్యారంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట సో అంతేనండి వీడియో ఎండ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ